అందరికీ గుడ్ మార్నింగ్ అండి, నమస్తే. ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన వార్తాంశాలను అన్ని కూడా స్పష్టంగా ఒకసారి చూద్దాం. మనం రోజంతా ఎన్ని వార్తలు చెప్పుకున్నా ఆ రోజు డైలీ జరిగిన అంశాలన్నీ మనకు తెలిసినప్పటికీ ఆ వార్తల్లో ఒక స్పష్టత కోసం, ఒక కంక్లూజన్ కోసం, ఒక క్లారిటీ కోసం అయితే న్యూస్ పేపర్లు ఖచ్చితంగా చూడాలి. సో ఈనాడులో బ్యానర్ వార్త చూసుకుంటే అతివాద సంస్థ పిఎఫ్ఐపై ఎన్ఐఏ దాడులు, 15 రాష్ట్రాల్లో సోదాలు, 100కి పైగా అరెస్టులు అంట. ఏపీలో 4, తెలంగాణలో 1. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించిన హోంమంత్రి అమిత్ షా. విదేశాల నుంచి ఉగ్రనిధులు అందుకుని దేశంలో మతద్వేషాలు రెచ్చగొడుతున్న అభియోగాలను ఎదుర్కొంటున్న అతివాద ఇస్లామిక్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, అది మనం ఫాలో అవుతున్నాం మొదటి నుంచి. తర్వాత అమరావతిపై మాస్టర్ ప్లాన్, బృహత్ ప్రణాళికను మార్చొద్దని విస్పష్టంగా చెప్పిన హైకోర్టు, అయినా ఏకంగా సిఆర్డీఏ చట్టానికి ప్రభుత్వ సవరణ, అసెంబ్లీ చివరి రోజు ఆమోదం, దీంతో ప్రభుత్వానికి పలు అధికారాలు, స్థానిక సంస్థల సమ్మతి లేకపోయినా మాస్టర్ ప్లాన్ మార్చేయచ్చు, ప్రజాభిప్రాయం లేక నామ మాత్రమే అమరావతి నాశనం చేయడానికి కొత్త ప్రభుత్వం ఎత్తుగడ. ఇది అమరావతి విషయంలో ప్రభుత్వం, ఇది ప్రత్యేకంగా మనం ఏది ఆశ్చర్యం కలిగించే వార్త అయితే కాదు. అమరావతి ప్రభుత్వానికి ఇష్టం లేదు, మూడు రాజధానులు అనే కాన్సెప్ట్లో ఉన్నారు, అమరావతిని కేవలం శాసన రాజధానిగా మాత్రమే పరిమితం చేయాలనుకుంటున్నారు, కాబట్టి కొంత ప్రాధాన్యత తగ్గిస్తూ ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఇది ఆల్రెడీ మనకి పెద్దగా ఆశ్చర్యపరిచేది ఏమీ కాదు. తర్వాత ఎన్టీఆర్ పేరు మార్పు, ఎన్టీఆర్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ పేరు పెట్టడం మీద నిన్న గవర్నర్ కలిశారు టీడీపీ నాయకులు చంద్రబాబు గారితో సహా. ఇది కూడా పెద్ద యూజ్ ఉండదు, గవర్నర్ గారికి కలుస్తారు కానీ గవర్నర్ గారు ఏమైనా చేస్తారా, ఏమైనా వద్దని చెప్తారా? వద్దని చెప్పరు కదా. గవర్నర్ గారు ప్రభుత్వం ఏం చెప్తే చేస్తారు గవర్నర్ గారు, కాకపోతే ప్రజాస్వామ్యం రాజ్యాంగబద్ధంగా అటువంటి కంప్లైంట్సే చేయాలి కాబట్టి చేస్తారు. తర్వాత కుప్పం అష్టదిక్ బంధం, సీఎం రాక నేపథ్యంలో అడుగడుగున పోలీసులు రోడ్డును తవ్వి మధ్యలో బ్యారికేడ్లు ఏర్పాటు. ఇదిగోండి కుప్పం ఫ్లెక్సీలు వద్దన్నారు, మరి అవి ఫ్లెక్సీలో క్లాతియో, మరి క్లాతియో అనుకుంటున్నాం. మొత్తానికి కుప్పంలో చూసారా రోడ్డుకి, రోడ్ల మధ్యలో తవ్వేసి బ్యారికేడ్లు కట్టారు. ఇదిగోండి రోడ్ల మధ్యలో తవ్వేసి, ఇవన్నీ చూసారు కదా, రోడ్ల మధ్యలో తవ్వేసి బ్యారికేడ్లు కట్టేస్తున్నారు. అంత పకడ్బందీగా వెళ్లాల్సి వస్తుంది. తెదేప నాయకులు గృహ నిర్బంధం, సీఎం జగన్ పర్యటన సందర్భంగా ఆటంకాలు తలెత్తకుండా ఉండేందుకు పోలీసులు ముందస్తుగానే ఎప్పటికే కేసు నమోదైన తెదేప నాయకులు కార్యకర్తలను సమన్లు ఇచ్చారు. విజయపురం కార్యవేటి నగరం మండలాల తహసీల్దారుల ముందు గురువారం హాజరయ్యారు. వారికి తోడు గురువారంలో క్రియాశాలకంగా ఉన్న తెదేప కార్యకర్తలను గురువారం ఉదయం నుంచే గృహ నిర్బంధంలో ఉంచారంట. ముఖ్యమంత్రి హోదాలో జగన్ తొలిసారి చిత్తూరు జిల్లా కుప్పం వస్తుండటంతో పోలీసులు పట్టణాన్ని అష్టదిగ్బంధం చేశారు. మూడో విడత వైఎస్ఆర్ చేయూత కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఆయన తెదేప అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పానికి శుక్రవారం వస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేనంతగా 2,500 మంది వరకు పోలీస్ సిబ్బంది పట్టణంలో ఉన్నారండి, 2,500 మంది ఉన్నారంట కుప్పం. తర్వాత ఇది 5 లక్షల కోట్లతో హైవేల అభివృద్ధి అంటండి. ఏలూరులో పేపర్ లెక్క, కాగితపు లెక్క 5 లక్షల కోట్లు, నిజంగా వాస్తవంగా జరిగేది 25,000 కోట్లు, 20,000 కోట్లు, మహా అయితే 50,000 కోట్లు ఉంటుందేమో, కానీ మన పేపర్ లెక్క మాత్రం, ఆన్ పేపర్ మాత్రం 5 లక్షల కోట్లు, 25 లక్షల కోట్లు, 1,00,000,000,000 కూడా చెప్తారు. దాన్ని ఏముంది, పేపర్ లెక్కే కదా, ఏదైనా చేయొచ్చు. భువనేశ్వరం నుంచి భోగాపురం వరకు 6 లైన్ల మార్గం, ఓ 10 ఏళ్ళు 20 ఏళ్ళు పడుతుంది. విజయవాడ తూర్పు బైపాస్ రోడ్డు మంజూరు చేస్తాం. రాజమహేంద్రవరంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ 3,000 కోట్ల విలువైన 8 ప్రాజెక్టులకు శంకుస్థాపన. ఇదిగోండి 3,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి 5 లక్షల కోట్లు ఏపీకి ఇస్తామని కబుర్లు చెప్పాడు ఆయన. ఆ శంకుస్థాపన చేసింది 3,000 కోట్లు, మాటలు చెప్పిందేమో 5 లక్షల కోట్లు. 3,000 కోట్లకి 5 లక్షల కోట్లకి ఎంత ఉంది? పోనీ మళ్ళీ ఒక 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత వస్తారనే అనుకుందాం, అప్పుడు ఒక 5,000 కోట్లు శంకుస్థాపన చేస్తారేమో. మ్యాక్సిమం చేస్తే ఒక 25,000 50,000 కోట్లు చేయగలరు, కానీ మాటలు మాత్రం 5 లక్షల కోట్లు, ఎందుకంటే ఆన్ పేపర్ ఉంటాయి ఇవన్నీ, వాస్తవంగా కనిపించవు. తర్వాత అమరావతి నినాదాల మోత, బిల్లు ప్రతుల కాల్చివేత, సిఆర్డీఏ పాపం ప్రేస కోసం ఎన్ని ఇబ్బందులు వచ్చాయో, ప్రేస కోసం వాత, నినాదాల మోత అంట, బిల్లు ప్రతుల కాల్చివేత అంట, ప్రేస కోసం పత్రికలో మోత. అయ్యో ఏమి రాత, ఇదేమి రాత. సిఆర్డీఏ చట్ట సవరణను తీవ్రంగా వ్యతిరేకించిన రాజధాని రైతులు హోరెత్తి నిరసన, కృష్ణా జిల్లాలో కొనసాగిన మహాపాదయాత్ర, స్థానికులు పోలాభిషేకం, నాయకులు సంఘీభావం. సో ఇవన్నీ ఈనాడులో మొదటి పేజీ వార్తలు. ఇంకా కొంచెం మనం
లోకల్ పేజీలకు కూడా వెళ్తే ఏపీలో 5 లక్షల కోట్లు దేవాదాయ శాఖ మంత్రి కినుక ఇంద్రకాళేశ్వరపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై పరిశీలనకు గైర్హాజరంట. విజయవాడలో ఇంద్రకాళేశ్వరపై ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో దసరా ఉత్సవాల ఏర్పాట్లపై దేవాదాయ శాఖ మంత్రి పొట్టి సత్యనారాయణ మనస్తాపానికి గురైనట్టు తెలిసింది. ఆయన చేసిన సూచనలు అనుకు నోచుకోకపోవడంపై ఇందుకు కారణమని సమాచారం. జిల్లా ఇన్ఛార్జి మంత్రి తానేటి వంత ఎమ్మెల్యేల అధికారులతో కలిసి ఆయన ఏర్పాట్ల పరిశీలనకు వెళ్లకుండా నిరసన తెలిపారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే అభిమానంతో ఆటలు జింకాన మైండ్ సికింద్రాబాద్ లో జింకాన గ్రౌండ్స్ లో నిన్న మన ఆదివారం జరగబోయే క్రికెట్ మ్యాచ్ కి సంబంధించి టికెట్లు అమ్మారు. ఆఫ్లైన్ లో అమ్మకం దానికి తొక్కి స్లాట్ జరిగి లాటరీ ఛార్జీ చేసేంత వరకు వచ్చింది పరిస్థితి. చూసారా ఆ తొక్కి స్లాట్ లాటరీ ఛార్జీ ఆన్లైన్ లో వచ్చేసిన తర్వాత కూడా ఇంకా ఎక్కడ ఉన్నామండి మనం? తొక్కి స్లాట్లు ఏంటి, లాటరీ ఛార్జీలు ఏంటి, పడిపోలాడేంటి? వైఎస్ఆర్ జిల్లాలో ఇష్టారాజ్యంగా ఇసుక దోపిడి, అధికారులకు వైకాపా నేతలు ఫిర్యాదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సొంత జిల్లా వైఎస్ఆర్ జిల్లాలో ఇష్టారాజ్యంగా ఇసుక దోపిడి, ఆల్రెడీ చాలా ఆరోపణలు వస్తున్నాయి, దీని మీద ఏం పట్టించుకోవట్లే. ఇక కొంచెం రాజకీయ ప్రాధాన్యత ఉన్న లోపల వార్తలు చూసుకుంటే ఇవన్నీ కూడా మొదటి పేజీ కంటిన్యూషన్. ఎగుమతులు పెంపునకు తోడ్పడాలి. తర్వాత గాలి జనార్దన్ రెడ్డి గారికి సంబంధించి ఆయనకు లీజ్ అప్రూవల్ ఇస్తూ తీసుకున్న నిర్ణయం మీద 29లోగా విచారణ పూర్తి చేయాలని ఇచ్చారు. ఇదేమైనా సొంత జాగీరా, ఇష్టారాజ్యంగా పేర్లు మార్చడం సబబు కాదు. యూపీలో పదే పదే పేర్లు మార్చుతో అభాశుభాలు. తాడిగడప మున్సిపాలిటీకి వైఎస్ పేరు, ఇదిగోండి తాడిగడప మున్సిపాలిటీకి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టారంట. ప్రభుత్వం తీరుపై పలు వర్గాలు మండిపాడు. అంటే ఈ పేర్లు మార్పు మీద నిన్నంతా సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతున్నాయి, బాగా మెసేజ్లు వస్తున్నాయి. ఊరూరా ఆ పేర్లే, భవనాలు రహదారులు మైదానాలకు వైఎస్ పేర్లు, రైతు బజార్లు నీటి పథకాలతో దేన్ని వదలలేదంట. ఈ ప్రాజెక్టుల పేర్లు మార్చి వైఎస్ఆర్ పేరు పెట్టారు. వెలుగల్లు ప్రాజెక్టు వైఎస్ఆర్ వెలుగల్లు రిజర్వాయర్, ఒరిక పోడిశల ఎత్తిపోతల పథకం, వైఎస్ఆర్ పల్నాడు కరువు నివారణ ప్రాజెక్టు, పరిటాల రవీంద్ర ఎత్తిపోతల పథకం, వైఎస్ఆర్ అప్పర్ పెన్నార్ ప్రాజెక్టు, పరిటాల రవీంద్ర గారు పేరు తీసి అది పెట్టారండి, వైఎస్ఆర్ వేదాద్రి ఎత్తిపోతల పథకం, వైఎస్ఆర్ తాడిగడప పురపాలక సంఘం, విజయవాడలోని అవతార్ పార్క్ వైఎస్ఆర్ పార్క్గా పేరు మార్పు, వైఎస్ రాజశేఖర రెడ్డి పొన్నూరు పురపాలక సంఘం, గుంటూరు జిల్లాలోని మంగళగిరి మండల పరిషత్ భవనానికి వైఎస్ రాజశేఖర రెడ్డి భవనంగా నామకరణం, నందిగామలోని దేవినేని వెంకటరమణ రైతు బజార్కి వైఎస్ఆర్ రైతు బజార్గా నామకరణం అంట. అన్నీ వైఎస్ఆర్ అని పేరు పెట్టేస్తున్నారు. ఇదిగోండి మొత్తం ఎక్కడెక్కడ ఆ పేర్లు పెట్టారు అనేది ఈనాడు చాలా స్పష్టంగా ఇచ్చారన్నమాట. ప్రభుత్వ భవనాలు చిన్న చిత్త భవనాలు అన్నిటికీ కూడా పెట్టేస్తున్నారు. ఇంకా సాక్షికి వెళ్తే రోజు ప్రత్యేకమైన హాస్టల్లో మంచి భోజనం, టీవీ ఇంటర్నెట్ సదుపాయం అంట. ఇవి కూడా పేపర్లో వార్తలే. ఈ హాస్టల్లో వసతులు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులు, ఆర్బీకేలేమో అంతర్జాతీయ స్థాయి ఖ్యాతి, తర్వాత రకరకాలు చెప్తారు కదా, అవన్నీ కూడా పేపర్లో వచ్చిన వార్తలు, ఆన్ పేపర్ మాత్రమే ఉంటాయి. ఇప్పుడు 5 లక్షల కోట్లు ఎలాగైతే ఆన్ పేపర్ ఉంటుందో ఇది కూడా ఆన్ పేపర్ మాత్రమే ఉంటుంది, వాస్తవం ఉండదు. రోజు ప్రత్యేకమైన హాస్టల్లో మంచి భోజనం, టీవీ ఇంటర్నెట్ సదుపాయం, డ్రైనేజీ కరెంటు నీళ్లు, పేదల ఇళ్ల నిర్మాణాల్లో ఈ సదుపాయాలపై ప్రధానంగా దృష్టి, నవరత్నాలు పేద నగరాలకు వెళ్ళిపోయి జగన్ ఉన్నత స్థాయి సమీక్ష. ఆయన సమీక్ష చేస్తారు, ఆ సమీక్షకి సంబంధించి కొన్ని పాయింట్లు చెప్తారు, దాన్ని హైలైట్ చేసి రాస్తారు. అది అయ్యేది ఉండదు, ఉండేది ఉండదు, ఏముండదు. ఆయన ఒక 100 పాయింట్లు చెప్తే 10 ఇంప్లిమెంట్ అయితే గ్రేట్. బీటెక్ సీటు హాట్ కేకు, రికార్డు సృష్టిస్తున్న ఏపీ ఈఏపీ సీట్ల కేటాయింపు, తొలి విడతలోనే 82% ఫుల్. ప్రకృతి సాగులో ఏపీ బేష్, మీతో కలిసి పనిచేయడానికి సిద్ధం. ఇవొకటి అన్ని బేషు శభాషు అనే అవే వార్తలన్నీ, అవే బేషు శభాషు అన్నింటిలో కూడా ఏపీ బేషు, అన్నింటిలో కూడా ఏపీ శభాషు, అన్నింటిలో కూడా ఏపీ ప్రభుత్వం ప్రత్యేక రికార్డు, అవే వార్తలు. ఇంకా అది పాదయాత్ర కాదు, పెట్టుబడిదారుల యాత్ర,
స్టూడెంట్ జేఏసీ కన్వీనర్ కాంతారావు పాదయాత్రను వ్యతిరేకిస్తూ విశాఖలో ర్యాలీ మానవహారం. ఇది విశాఖపట్నంలో మూడు రాజధానులకు మద్దతుగా రకరకాల జరుగుతున్నాయి పోరాటం. నేడు కుప్పం వేదికగా చేయూత 4949 కోట్లు జమ చేయనున్న సీఎం వైఎస్ జగన్. వరుసగా మూడో ఏడాది వైఎస్ఆర్ చేయూత పథకం అమలు. 26,39,000 మంది పేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అక్క చెల్లెమ్మల లబ్ధి. కుప్పంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం. భారీ కటౌట్లు ఫ్లెక్సీలతో భారీగా పెడితే ఇంకా ఘన ఏర్పాట్లు జరిగిపోయినాయి. సో ఇవన్నీ సాక్షిలో వచ్చిన వార్తలు. ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతి యాక్చువల్ నేను కూడా చూడలా. మాటల్లోనే కట్టేశారు మెడికల్ కాలేజీలపై మొదటి నుంచి మాయే. ఇది కొత్త వైద్య కళాశాలల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు. 805 కోట్లు అవసరం కాగా అందులో కేంద్రం 3 కాలేజీలకు 585 కోట్లు కేటాయించింది. మరో 3 కాలేజీలకు నాబార్డ్ నుంచి 1,146 కోట్లు రుణం తీసుకున్నారు. కొన్ని విన్యాసాలు ఎన్ని విన్యాసాలు చేసినా బ్యాంకులు అప్పు ఇవ్వడం లేదు. మరి కాలేజీల నిర్మాణానికి నిధులు ఎలా? ఆచరణ సాధ్యం కాని ప్రణాళికలు ఒకేసారి పడ మీకు గుర్తునే ఉంటుంది. మేబీ 2021 మే 9 తేదీన మే 9 ఈ మెడికల్ కాలేజీలకు ఒకే రోజు శంకుస్థాపన చేసి పెద్ద పెద్ద యాడ్లు ఇచ్చారు. ఈనాడు, సాక్షి, ఆంధ్రప్రభ, హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా, సూర్య లాంటి పత్రికల్లో పెద్ద పెద్ద యాడ్లు ఇచ్చారు. మెడికల్ కాలేజీల శంకుస్థాపన 7.5 పూర్తి చేస్తాం. 7.5 కాదు, 7.5 అవుతుంది, ఇంకా పూర్తవు. తర్వాత మళ్ళీ మళ్ళీ తూచు శాశ్వత అధ్యక్షుల పదవి జగన్ తిరస్కరించారట. కొత్త విషయం చెప్పిన సజ్జల 5 ఏళ్ళే పదవిలో ఉంటారని వెల్లడి. నాడు వేదిక పైన విజయసాయి ప్రకటన ఆమోదిస్తూ జగన్ నవ్వులు నమస్కారాలు. ఈసీ ఆదేశాలతో అంతా రివర్స్. చూసారా, ఇది నిజానికి ఆ రోజు ప్లేనరీ లైవ్ లో చూసిన వాళ్ళకి, ప్లేనరీకి వెళ్ళిన కార్యకర్తలకు అందరికీ తెలుసు. విజయసాయి రెడ్డి గారు వేదిక మీదే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వత అధ్యక్షుడని. జగన్మోహన్ రెడ్డి గారు కూడా లేచారు, అభివాదం చేశారు, నమస్కారం చేశారు, అంటే స్వీకరించినట్టే కదా. కానీ నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారేమో అది తిరస్కరించారు అని చెప్తున్నారు. అంటే ఈసీకి ఏదో చెప్పాలి కాబట్టి, ఈసీ ఇచ్చిన దాన్ని కప్పిపుచ్చుకోవాలి కాబట్టి, మన తప్పు దొరకకుండా చేసుకోవాలి కాబట్టి, అది కొంచెం నామోషి ఇబ్బందికరం కాబట్టి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారే తిరస్కరించినట్టు తీసుకొచ్చారు. సరే, దాన్ని ఆంధ్రజ్యోతి కొంచెం మసాలాగా రాసింది. పేరు మాపు కోరు, ఎన్టీఆర్ పేరుతో తొలగింపుపై టీడీపీ ఆందోళన, పొర్రుదండాలతో అభిమానుల నిరసనలు, జగన్ దిష్టి బొమ్మలు, బిల్లు ప్రతులు దానం, ఎన్టీఆర్ విగ్రహాలకు పాలాభిషేకాలు, వందలాదిగా రోడ్డెక్కిన తమ్ముళ్ళు. వందలాదిగా రోడ్డెక్కిన తమ్ముళ్ళ సోషల్ మీడియాలో రోడ్లు ఎక్కారు, పేపర్లో రోడ్లు ఎక్కారు, ఎక్కడ రోడ్లు ఎక్కల. రోడ్లు ఎక్కడైనా ఎక్కినా ఎవరైనా ఫోటో తీయడానికి వస్తే ఫోటో తీస్తే వెళ్ళిపోతారు. టీడీపీ ధర్నాలు, నిరసనలు ఈ 3 సంవత్సరాల నుంచి ఇలాగే ఉన్నాయి, ఫోటోల కోసం జరుగుతున్నాయి. నేను చూస్తాను బోధలే బోధలు కార్యక్రమాలు కూడా అలాగే ఉన్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో బాధలు బాధలు కార్యక్రమాలు వస్తారు, ఫ్లెక్సీ పట్టుకొని ఒక 2 అడుగులు వేస్తారు, ఫోటోలు వీడియోలు అయిపోయి ఇంక వెళ్ళిపోవడం అయిపోయింది. అది ఉంటే చాలు, పైకి పార్టీ పెద్దలకు కూడా అది చూపిస్తే చాలు, ఈరోజు ఇక్కడ చేసామని చూపిస్తే చాలు. చాలామంది అలాగే చేస్తున్నారు, అందరూ అలా చేస్తారు. అట్లా మోర్ దాన్ 50% అలాగే చేస్తున్నారు కార్యక్రమాలు. డబుల్ రోడ్ కుదరదు, గెహ్లోట్కు రాహుల్ షాక్, రాజస్థాన్ సీఎంగా ఓదార్లకు తప్పదు. అప్పుడు ఆ పదవి సచిన్ పైలట్కే. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ జారీ, పోటీ చేసేది లేదన్న రాహుల్ గాంధీ, బరిలో దగ్గరన్న హేమాహేమి. కథం దొక్కిన రైతన్న. ఓకే, ఆంధ్రజ్యోతిలో ఇంకొంచెం లోకల్ పేజీలకు కూడా వెళ్ళి ఒక్కసారి తొంగి చూద్దాం. లోకల్ పేజీల్లో ఏమైనా ఉన్నాయేమో తొంగి చూద్దాం. రోడ్లు బాగుంటే ఏపీ సంపన్న రాష్ట్రం, ప్లాస్టిక్ ఫ్లెక్సీ కడితే భారీ జరిమానా, నవంబర్ నుంచి నిషేధం అమలు. పల్నాడులో టీడీపీ కార్యకర్తల హల్చల్, వైసీపీ కార్యకర్తల హల్చల్, చిన్న ఘర్షణతో టీడీపీ వారిపై దాడికి సిద్ధం, కర్రలు ఈటలు కత్తులతో స్వైరవిహారం, పోలీసుల సమక్షంలోనే బరితెగింపు. విద్యాకాంత్కు మొదటి రోజే ఇచ్చేశారట. విద్యాకాంత్ ఇంకా పూర్తిగా ఇవ్వలేదు కానీ మొదటి రోజే ఇచ్చేశారని పెట్టారు. ఆ ఫీజులు ఇక అంతేనా? నిన్న జర్నలిస్టు, సీనియర్ జర్నలిస్టు, ఈనాడులో పనిచేసి ఈనాడుతో పాటు రకరకాల సంస్థల్లో పనిచేసిన సీనియర్ జర్నలిస్టు అంకుబాబు గారిని సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. అదొక వార్త, అది కూడా ఈనాడులో కొంచెం లోపల వేశారు. సో ఓవరాల్గా
ఈ రోజుకి సంబంధించి మూడు పత్రికల్లో ఉన్న ప్రధాన వార్తలు వాటి విశ్లేషణలు కూడా ఇవి. మరిన్ని కీలక అంశాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.